ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి అలవాటు. కాఫీ కానీ లేక టీ తాగే ముందు గోరువెచ్చని నీరు తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగితే చాలా మంచి ప్రయోజనాలున్నాయని అంటున్నారు. సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే చల్లని నీళ్లు తాగుతాము. వీటినే ఎక్కువ ఇష్టపడతారు కూడా, ఎందుకంటే మన బాడీని కొంచెం రిఫ్రెష్ చేస్తాయి కనుక. అయితే అది మానసిక భావనేనట. కాగా ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల అలవాటు చేసుకుంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలో హానికర మలినాలు చెడు పదార్థాలు తొలగిపోతాయి, అందుకే రక్త ప్రసరణ మెరుగవుతుంది, అవయవాలను శుద్ధి చేస్తుంది. ఒక కప్పు వేడి నీళ్లు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్స్ తొలగిపోతాయి. పొట్టలోని ఆహారం లిక్విడ్స్ ని డీకంపోజ్ చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రోజు 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు, శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీస్ కరిగించడం తేలికవుతుంది. దీనివల్ల కిడ్నీలకు ఇతర అవయవాలకు మంచిది. ఉదయం అల్పాహారాన్ని ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుంది, అలాగే మెటబాలిజం స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. మనం తిన్న ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణమవడానికి చాలా ఇబ్బంది పడతాయి. దీనివల్ల అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. పైల్స్ ఉన్న వాళ్లకు నొప్పి విపరీతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందుతారు, సులువుగా జీర్ణమవుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడి నీళ్లు చక్కని పరిష్కారం. ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల శ్వాసనాళాలను శుభ్రం చేసి శ్వాస తేలికగా ఆడడానికి సహాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరింత ఆరోగ్య సమాచారం కోసం యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.